వారీసు తెలుగులో వారసుడు చిత్రంతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు నటుడు దళపతి విజయ్. ఇది పూర్తి కాకముందే ఆయన తదుపరి సినిమాలపై కాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వాటిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇది ఇలా ఉండగానే విజయ్ కొత్త చిత్రంపై ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ 100వ చిత్రంలో విజయ్ హీరోగా నటించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధినేత ఆర్బి చౌదరి తనయుడు నటుడు జీవా మీడియా సమావేశంలో తెలిపారు. తన తండ్రిని విజయ్ కొన్ని రోజుల క్రితం కలిసి తమ నిర్మాణ సంస్థకు ప్రత్యేకంగా నిలవనున్న 100వ సినిమాలో హీరోగా నటించేందుకు సముఖత వ్యక్తం చేశారని జీవా వెల్లడించారు. తనకు సినిమాలో నటించే అవకాశం ఇవ్వాలని రెమ్యునరేషన్ తీసుకొనని తన తండ్రికి చెప్పినట్టు వివరించారు నవ్వుతూ. ఈ ఇద్దరూ కలిసి గతంలో నన్బన్ స్నేహితుడు అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ కొత్త చిత్రానికి దర్శకుడు ఎవరు? వెంటనే ఈ సినిమా పట్టాలు ఎక్కుతుందా లేదా తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. విజయ్ నటిస్తున్న వారీసు చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కథానాయిక. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జేసుదాస్, శ్యామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇది విజయ్కి 66వ చిత్రం. తదుపరి చిత్రం మాస్టర్ విక్రమ్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజుతో ఉంటుందనే వార్తలు వచ్చాయి. మరోవైపు గౌతమ్ వాసుదేవ్ మీనన్ అట్లీ దర్శకత్వంలో విజయ్ నటిస్తారని ఊహాగానాలు వినిపించాయి. సుస్వాగతం, సూర్యవంశం, రాజా, సంక్రాంతి, గోరింటాకు, అందాల రాముడు, నవవసంతం తదితర చిత్రాలు సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లో వచ్చినవే.